కరోనా మహమ్మారి సమయంలో రంజాన్ కోసం భారీగా ఖర్చులు చేయొద్దని సోఫీ గురువు అల్తఫ్ బాబా పిలుపునిచ్చారు కొండపల్లి షాబూరి ఆస్థానంలో ఖాజా సయ్యద్ హబీబుల్లా రంజాన్ తోఫా పంపిణీ చేశారు కరోనా సమయంలో డబ్బు వృధా చేయకుండా ప్రభుత్వ సహాయ నిధికి అందజేయాలని అల్తఫ్ బాబా పిలుపునిచ్చారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు రంజాన్ పండుగ ఇటువంటి రంజాన్ పండుగలో ఈసారి కరోనా ఎఫెక్ట్ పెద్ద ఎత్తున పడిందని చెప్పుకోవచ్చు కానీ ఈ ముప్పై రోజుల్లో చాలా నిష్టగా అయితే ఉపవాసాలు చేస్తున్నారు ముస్లిం సోదరులు అయితే ఈరోజు మూడు వందల మందికి పైగా ఇప్పటికే రంజాన్ తోఫా అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది మనతో పాటు అల్తాఫ్ రాజా గారు ఉన్నారు మూడు వందల మందికి అయితే తోఫా ఇచ్చారు కానీ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అని కూడా ఆయన చెప్తున్నారు సార్ చెప్పండి అసలు ఈ రంజాన్ మాసంలో గతంలో కూడా లాస్ట్ టైము కరోనా నేపథ్యంలో కూడా కొంత ఇబ్బంది పడ్డాం కానీ ఈసారి కీలకంగా చాలా ఎక్కువ శాతం అయితే కరోనా వ్యాపిస్తుంది బయటికి రాని పరిస్థితి ఈసారి ఎలా ఉంది ఈ రంజాన్ మాసం ఎలా గడిచింది పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో రంజాన్ తోఫా అనేది గతంలో అయితే ప్రభుత్వం నుంచే ఆర్థిక సహాయం ఉండేది ఈసారి ప్రతి ఒక్కరు కూడా రంజాన్ తోఫా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది రంజాన్ తోఫా సయ్యద్ కాజీ హబీబుల్లా హుస్సేని గారి ఆధ్వర్యంలో మూడు వందల మందికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ఇవాళ కరోనా వైరస్ మహమ్మారి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వణికిస్తున్నటువంటి పరిస్థితి ఎడి చూసిన భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ధనీ ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ముస్లిం సోదరులు ఎవరైతే ధనవంతులు ఉంటారో వారు ఎక్కువ శాతం ఈ సమయంలో జకాత్ అనేది తీస్తారు జకాత్ తీయడానికి షరియత్ ప్రకారంగా ఇస్లాం ప్రకారంగా ఉన్నటువంటి నిబంధనలు ఏంటంటే ఏడున్నర కాసుల బంగారం ఎవరి దగ్గర ఉన్నాయో యాభై రెండు తులాల వెండి ఎవరి దగ్గర ఉంటుందో వారు లేదా దానికి సంబంధించినటువంటి డబ్బులు ఉన్నా కూడా ప్రతి వంద రూపాయలు రెండు రూపాయలు యాభై పైసలు తీయాల్సిన అవసరం ఉంది ఈ డబ్బులు ఈ ధనం అంతా కూడా పేదవాళ్ల హక్కు పేదవాళ్ళకి రంజాన్ మాసంలో పంచడం జరుగుతుంది ముఖ్యంగా రంజాన్ పండగకి షాపింగ్ ఏదైతే చేస్తారో ఈ వేల రూపాయల షాపింగ్ ఆపేసి పక్కనోడు అన్నం తిన్నాడా లేదా మీరు మీ ద్వారా ఒక అన్నం వాళ్ళకి దొక్కితే మాత్రం ఇది చాలా పుణ్యం మీరు నిజంగా సహాయం చేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు అల్లా మీకు సహాయం చేస్తాడు ప్రభు మీకు సహాయం చేస్తాడు మీరు వే వేరే వాళ్ళని ఆదుకోండి వాళ్ళని కాపాడండి దేవుడు మిమ్మల్ని కాపాడతాడు కాబట్టి ప్రజలందరూ కూడా మానవ మానవత్వం చాడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్ఆర్ఐలు సినిమా యాక్టర్లు వీళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ధనవంతులు కూడా ధనవంతులందరూ కూడా ఆర్థికంగా ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇది ప్రస్తుతానికైతే ఇప్పుడు పూర్తిగా ఇప్పటికైతే మూడు వందల మందికి పేదలకైతే పంపిణీ చేశారు కానీ ఏపీలో ఉన్న పెద్దవాళ్ళు అంటే రోజువారీగా బతుకుతున్న వారికి కొంత ఆదుకోవాలి ప్రభుత్వం కూడా ఒక పక్కన సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా అందించాలి అని కూడా చెప్తున్నారు పూర్తి స్థాయిలో మైనార్టీసే కానివ్వండి సినిమా రంగంలో వాళ్ళు కానివ్వండి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కానివ్వండి వ్యాపారస్తులు కానీ బయటకు వచ్చి స్వస్థందంగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలి అదేవిధంగా లోకల్లో తమ గ్రామంలో ఉన్న పెద్దలు పేదవాళ్ళకి కొంతవరకు ఆదుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ ఉంది అప్డేట్ కెమెరా పర్సన్ మళ్ళీదో యాకు కొండపల్లి నుండి